నార్వేలోని నదీ మార్గం గుండా నిశ్శబ్దంగా ప్రయాణిస్తున్న ఈ నూతన నౌకతో పాటే అలలు కూడా కదులుతున్నాయి. ఇది ఉద్గారాలు లేని ప్రయాణంలో భాగం కావాలని సమీపంలోని ఓడరేవుకు వెళుతోంది. యారా బైకర్లాండ్ అని పిలిచే ఈ నౌకలో ఓ ఎరువుల ఫ్యాక్టరీ దగ్గర 100 కంటైనర్లను లోడ్ చేశారు. ఇక్కడి నుంచి చూస్తే ఇదో సాధారణ కార్గో షిప్ లాగా కనిపిస్తుంది, కానీ డెక్ కింద దీనికి ఇంజిన్ లేదా డీజిల్ పోసే ఏర్పాటేదీ లేదు. ఇది బ్యాటరీల ద్వారా నడుస్తుంది. ఇందులో దాదాపు 7 మెగావాట్ అవర్స్ సామర్థ్యం ఉంది. అది 90 టెస్లా కార్లను నడిపించడానికి సరిపోతుంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే వచ్చే 2 ఏళ్లలో ఈ నౌక పైన ఎలాంటి సిబ్బంది అవసరం ఉండదు. ప్రారంభంలో ఇప్పుడు నేను నడిపిస్తున్నట్లే నడిపిస్తాను, తర్వాత మా స్థానంలో ఎలక్ట్రానిక్స్ రోబోట్స్ వస్తాయి. ప్రయాణంలో సేకరించిన సమాచారం అల్గారిథమ్ కు శిక్షణనిస్తుంది. తర్వాత రేడార్ సెన్సర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు నౌక సొంతంగా ప్రయాణించేలా సహాయపడతాయి. ఎరువులు, నౌకాయన రంగాలు భారీ స్థాయిలో కాలుష్యకారకంగా మారాయి. అయితే ప్రతి ఏటా రోడ్డుపై తిరగాల్సిన దాదాపు 40,000 ట్రక్కులను తిరగాల్సిన అవసరం లేకుండా చేయడం వల్ల 1,000 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ విడుదలను నివారించగలిగారు. ఇప్పుడు ఈ సిబ్బందికి స్వయం చాలిత వ్యవస్థల సాయం లభిస్తోంది. తరువాత ఆ వ్యవస్థలకు నౌకలోని సిబ్బంది సాయం చేస్తారు. చివరికి అంతా అటానమస్ సిస్టమ్స్ చేతుల్లో నడుస్తుంటే తీర నియంత్రణ కేంద్రాల్లో సిబ్బంది పర్యవేక్షిస్తే సరిపోతుంది. ఇప్పటికే మనుషులు లేని చిన్న చిన్న బోట్లు ఆటోనమస్ సబ్సీ డ్రోన్ల పర్యవేక్షణలో నడుస్తున్నాయి. కాన్స్బర్గ్ అనే నార్వేజియన్ కంపెనీ ఈ సాంకేతికతలో వేగంగా ముందడుగు వేస్తోంది. సిబ్బందిని నౌకాయానానికి తీసుకువెళ్లడం కంటే రిమోట్ ఆపరేషన్లకు వినియోగించడం తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. మానవ కార్యకలాపాల కంటే సాంకేతిక పరిజ్ఞానమే ఎక్కువ సురక్షితమైనది. నార్వేలో మరిన్ని స్వయంచాలిత నౌకలు, బార్జ్ ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. దీనివల్ల నదీ జలాల మార్గాలకు సమాంతరంగా ఉన్న రోడ్డు మార్గాలకు అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే దానికి కొత్త నిబంధనలు అవసరం. ఈ టెక్నాలజీ సాయంతో మహాసముద్రాలను దాటే నౌకలను నడపడం ఎంతో దూరంలో లేదు. టెక్నాలజీతో మరింత పరిణితి సాధించడం అవసరం అని నా అభిప్రాయం. తక్కువ శక్తితో నడిచే ఇంధన వ్యవస్థలు, ప్రొపల్షన్ సిస్టమ్స్ కూడా ఉండాలి. ఇప్పటిదాకా స్వయంచాలిత నౌకలు ఎవరికీ చెందని, ఎవరూ అన్వేషించని సముద్ర జలాల్లో తిరుగుతున్నాయి. త్వరలోనే సిబ్బంది లేని నౌకలు నార్వే సముద్ర తీరంలో తిరిగే అవకాశం ఉంది.